దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి ఆరాధన చేయడం. ఏ పరిస్థితుల్లో ఆరాధన చేశాడు దానియేలు? కష్టాల మధ్య, కన్నీల మధ్య, మరణం ముందు, బాధలలో కొట్టుమిట్టాడిపోయి శత్రువులు అందరూ పన్నాగం పన్ని ఈయన జీవితాన్నే లేకుండా చేసేద్దామని అనుకున్నా మానదేంటో తెలుసా? దేవుని ఆరాధించడం ఆయన మానలా. తన జీవితంలో ఎక్కడున్నా ఒక విషయాన్ని గమనించండి, సింహాల బోనులో తనకెవరు తోడు లేరు, ఒంటరి జీవుగా ఉన్న ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆరాధన. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కడే సింహాల మధ్య, కష్టాల మధ్య, బాధలలో, మరణం కళ్ళ ముందు ఉంటే ఆరాధన చేశాడే దానియేలు. మనం అన్నీ ఉన్నా, ఏ రోజైనా దేవుని వర్షిప్ చేసామో, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాలు దేన్ని కోరుతున్నాయి, దేన్ని ఆరాధిస్తున్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు మనం దేనిలో మలుగుపోతున్నాం, దేనికి మనం స్థానాన్ని ఇస్తున్నాం? యవనస్తులు మిమ్మల్ని అడుగుతున్నాం, ఒంటరిగా ఉంటే దానియేలు ఆ రోజు ఆరాధన చేశాడు సింహాల బోనులో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు సింహాల బోనులో, ఆయన నలుగురు మధ్య ఉన్నా ఆరాధనే, ఒంటరిగా ఉన్నా ఆరాధనే, బాధలోనూ ఆరాధనే, కష్టాల్లోనూ ఆరాధనే, శత్రువులు గుమిగూడిన ఆరాధనే, మరణం కళ్ళ ముందున్నా ఆరాధనే. ఈరోజు మనం ఒంటరిగా ఉంటే ఏం చేస్తున్నాం? మొబైల్స్లో టైం పాస్ చేస్తున్నాం. ఈరోజు యవనస్తులు ఉన్న మనం ఏం చేస్తున్నాం? స్నేహితులతో శికారులు పెడుతున్నాం ఒంటరిగా ఉన్నానని. బోర్ కొట్టేస్తుందని ఈరోజు విచ్చలవిడిగా మనం బయట తిరగట్లేదా? ఒంటరిగా ఉంటే దానియేలు ఆరాధన చేస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒంటరిగా ఉంటే పాపపు తలంపులతో గలిబిలైపోయి అదే పాపంలో కూరుకుపోతున్నామా? బయటికి రమ్మంటున్నాడు దానియేలు. బాధల మధ్య మనం ఆరాధన చేస్తామో లేదో తర్వాత సంగతి, కానీ నువ్వు ఒంటరిగా నిన్నెవరు చూడనప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడని ఏ రోజైనా నువ్వు పడుకునే ముందు దేవుణ్ణి ఆరాధించావా? దేవుడు నన్ను చూస్తున్నాడని ఏ రోజైనా అంత నీ జీవితంలో, దేవా నువ్వే నా జీవితానికి పై అధికారి, జీవాన్ని ఇచ్చిన వాడు నీవే ప్రభువా, నీతోనే నా జీవితం ముడిపడి ఉందని దేవుణ్ణి ఆరాధించమా? లేదు, ఒంటరిగా ఉన్నప్పుడు దానియేలు మరణం దగ్గర సింహాల మధ్యన ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదండి. మనల్ని కుక్కల మధ్యన వేసినా సరే బెంబేలు ఎత్తిపోతాం. కుక్కలో ఉన్న జాతను బోర్డులు రాసుంటే వెళ్తామా మన ఐదులోంచి? వెళ్ళం. సింహాల మధ్య, క్రూరమైన జంతువుల మధ్య ఆయన పడేస్తే ఆయన చేసింది ఏంటంటే ఆరాధన. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న ఆరాధనే, నలుగురిలో ఉన్న ఆరాధనే. మనం నలుగురిలోనికి వస్తే భక్తిగా బ్రతుకుతున్నామని అనుకుంటాం తప్ప, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది విన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించేవారు? ఎంతమంది నా జీవితంలో ఈ ప్రాబ్లం ఉంది ప్రభువా నన్ను బయటకు తీసుకురని దేవుని దగ్గర గోజాడేవారు? ఆ సింహాల మధ్య, ఆ మరణం ముందు, ఆ కష్టం మధ్య, ఆ బాధ ముందు, తన మరణమే తన కళ్ళ ముందు సింహాల రూపంలో విలయతాండం చేస్తున్నా, ఇక నా జీవితం అయిపోయిందని అనుకోలా. తనకు అర్థమవుతుంది, నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, సింహాలే కాదు అడవి జంతువులన్నీ నా ముందు నిలబడి నన్ను చీరేయడానికి, నన్ను తినేయడానికి, నా రక్తాన్ని కళ్ళజూడడానికి అవన్నీ నా మీద పడినా నా దేవుని మాత్రం సేవించను నేను మాననన్నాడైనా. దానియేలు నన్ను విడిపించు ప్రభు అని ప్రార్థన చేయలేదు అక్కడ. దానియేలు ప్రభు సింహాల నోళ్ళు మోయించమని చేయలేదు. ఏం చేశాడు? దేవా ఈ జీవితం ఎక్కడ ముగిసిపోయినా నీకు మహిమకరంగానే నా జీవితం ఉండాలి, ఇక్కడ నుండి ఒకవేళ బయటికి వెళ్ళినా సరే నా జీవితం నీకు మహిమకరంగానే ఉండాలి. ఏది ఏమైనా అక్కడ ఉండి చేసింది ఏంటో తెలుసా? వర్షిప్. ఒంటరి జీవితాల్లో ఏం చేస్తున్నాం మనం? వేటిని చూస్తున్నాయి మన కన్నులు? దేని కొరకు మొర పెడుతున్నాయి? ఏం మాట్లాడుతున్నది మన నోరు? నలుగురులు ఉంటే అందరూ భక్తి ముసుగులు వేసుకుని తిరిగేస్తున్నాం కదా, ఒంటరిగా ఉంటే మన రహస్య జీవితం దేవుడు చూస్తున్నాడని చూస్తున్నామా? దేవుడు నా రహస్య జీవితాన్ని చూస్తున్నాడని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుడు నాతో ఇలా సహవాసం కోరుకుంటున్నాడని, ఇద్దరు ముగ్గురు ఉంటేనే కాదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో ఉంటాడని భయం కలిగి, భక్తి కలిగి, దేవుడు నన్ను ప్రేమించి లోకం నుండి పిలిచి నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన ఎవ్రీడే స్తుతించాలని మనం ఎప్పుడైనా ఆలోచించామా? బోరు ఊడేస్తుందని కొంతమంది, లేదంటే సినిమా పాటలు పెట్టుకుని వినేవారు కొంతమంది, సినిమాలు చూసేవారు కొంతమంది, చూడకూడని వీడియోలు చూసేవారు కొంతమంది, పక్క వాళ్ళకి ఫోన్ చేసి సోదు ముచ్చట్లెట్టేవారు కొంతమంది, ఇక మీరైతే
సీరియల్ చూసేవారు, కొంతమంది సినిమాలు చూసేవారు, కొంతమంది జబర్దస్తి షోలు చూసేవారు, కొంతమంది బిగ్ బాస్లు చూసేవారు. ఇలా వేసి ఏది పడితే అది మనం టైం స్పెండ్ చేయడానికి మనం అలవాటు పడిపోయాం అంటారు జీవితంలో. కానీ దానియేలు అలా చేయలేదట. గుహలో ఉన్నా సరే దేవుని ఆరాధించడట. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దానియేలును వర్షిప్ చేసేవని నాకు తెలుసు అంటున్నాడు రాజు. నువ్వు ఎవ్రీడే ఆయన ఆరాధిస్తావు, నువ్వు వెళ్ళిన తర్వాత కూడా ఆ దేవునికి మొరపెట్టావు కదా, దేవుడు రక్షించాడంటే రక్షించాడు ప్రభువా అన్నాడు ఆయన. నేను నీ ఎడల ఎప్పుడూ అపనమ్మకంగా లేను, నీ ఎడల ఎప్పుడు నీకు నమ్మక ద్రోహిగా నేను లేను. నేనేంటో నీకు తెలుసు కదా రాజా, నా దేవుని కూడా నేనేంటో తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం పోయినా పర్వాలేదు, ఆయనకి మహిమకరంగా ఉండాలని ఆరాధన చేశాడు ఆ రోజు దానియేలు. మన ఒంటరి జీవితాల్లో ఒకవేళ ఇప్పటికే లేకపోతే మార్చుకుందాం.